నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఒక మ్యాటర్ చెప్పాలని వచ్చానండి. అదేంటంటే ఒక ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకుందామని వచ్చానండి. నేను ఒక 2 times మాత్రమే యూజ్ చేశాను, చాలా నచ్చింది నాకు, రిజల్ట్ బాగుంది. నేను ఆ మ్యాటర్ గురించి మీతో షేర్ చేసుకుందామని ఇలా మీ ముందుకు వచ్చానండి. ఆ ప్రోడక్ట్ ఏంటంటే ఇదండి, హిమాలయ ట్యాన్ రిమూవల్ ఆరెంజ్ ఫేస్ స్క్రబ్ అండి. చూడండి, హిమాలయ ట్యాన్ రిమూవల్ ఆరెంజ్ ఫేస్ స్క్రబ్ చాలా బాగుంటుంది. నేనైతే ఒక 2 times మాత్రమే యూజ్ చేశాను, నచ్చింది. నేను మీతో ఈరోజు షేర్ చేసుకుందామని వచ్చాను. అదేంటంటే నా ఫేస్ పైన ఇప్పుడు నేను ఇది అప్లై చేసుకొని ఎలా ఉంది దీని రిజల్ట్ అనేది మీకు చూపించబోతున్నాను. నచ్చితే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇది మనకు ఏంటంటే ట్యాన్ రిమూవ్ చేస్తుంది. ఇది పెట్టిన వెంటనే మనకు చాలా గ్లో వస్తుందండి, ఫేస్ స్మూత్గా అయిపోతుంది. ఇంకేంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి కదా, అది కూడా రిమూవ్ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, నాకైతే నచ్చింది. ముఖ్యంగా ట్యాన్ రిమూవ్ అయిపోతుంది, చాలా క్లీన్గా ఉంటుంది, మంచి గ్లో వస్తుంది. ఇది ఎలా ఉందంటే చూడండి, ఇలా వచ్చిందన్నమాట క్యాప్. నేను ఇప్పుడు నా ఫేస్ పైన ఏమీ లేదండి. మనం ఇది అప్లై చేసుకునే ముందు మన ఫేస్ పైన క్రీమ్స్ కానీ ఏమీ, మేకప్ కానీ ఏది ఉండకూడదు అన్నమాట. మనం నార్మల్ వాటర్తో యూజ్ కడిగేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాతనే మనం ఇది యూజ్ చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు నా ఫేస్ పైన ఏమీ అప్లై చేయలేదు. ఇది ఎలా ఉందో మీకు ఫస్ట్ చూపిస్తాను. ఓన్లీ మనకి ఈ ఫింగర్ టిప్స్, ఈ కొన్న ఈ వేళ్ళు మాత్రమే, ఈ వేళ్ళతో మనం సర్కిల్ మోషన్లో అప్లై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఎలా ఉందంటే దీంట్లో మనకు స్క్రబ్ పార్టికల్స్ అనేది తెలిసిపోతుంది ఇలా అంటుంటే, ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగుంటుంది. ఇది నేను అప్లై చేసుకొని చూపిస్తాను. ఇలా అంటుంటే మనకు తెలిసిపోతుంది, స్మెల్ కూడా చాలా బాగుందండి. ఇది మనం మామూలుగా ఈ వేళ్ళతో మనం సర్కిల్ మోషన్లో అప్లై చేసుకోవాలి. చూసేయండి, ఇప్పుడు నేను దీన్ని నా ఫేస్ పైన అప్లై చేసుకొని ఇలా నోస్ పైన కూడా అనుకోవాలండి. మనకు ఇందులో స్క్రబ్ పార్టికల్స్ తెలిసిపోతుంది అన్నమాట. ఈ ఐస్ చుట్టూ మాత్రం మనం అప్లై చేయకూడదు. నోస్ చుట్టూ కూడా మనం అనుకోవాలి. ఇలా చిప్స్ పైన మాత్రం సర్కిల్ మోషన్లో అనేసేయాలి. చాలా స్మూత్గా అనుకోవాలండి, హార్డ్గా మనం చేయకూడదు. స్కిన్ పైన చేయకూడదండి. ఈ ఫోర్హెడ్ పైన ఇలా సర్కిల్ మోషన్లో మనం యూస్ చేయాలి, ఇలా అప్లై చేసుకోవాలి. చూసేయండి, ఇలా మనం ఒక 4 minutes వరకు మనం స్క్రబింగ్ చేసేసుకోవాలి. ఓన్లీ ఈ వేళ్ళతో మాత్రమే మనం స్క్రబింగ్ చేసేసుకోవాలి. ఈ వేళ ఇలా చేసేసుకోవద్దు. అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇదంతా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని వచ్చి నా ఫేస్ ఎలా ఉందనేది మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, నేను ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చాను, గమనించండి. చాలా బాగుంటుందండి. నేను ఒక 2 times యూజ్ చేశాను, ఈ రోజుతో నేను ఒక 3 times యూజ్ చేశాను అనమాట. ఈ స్క్రబ్బింగ్ చాలా బాగుంటుంది, అది నేను మీకు చూపించడానికే వచ్చానండి. ఒకవేళ మీకు నచ్చితే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు అని. ఓకేనా అండి, ఈ స్క్రబ్బింగ్ ఎలా ఉంది నా ఫేస్ పైన చూసారు కదా, చాలా బాగుంది కదా.
ఇన్స్టెంట్ గ్లో వస్తుంది, మళ్ళీ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేది పోతుంది, ట్యాన్ అయితే తప్పకుండా రిమూవ్ అయిపోతుంది, డెడ్ స్కిన్ సెల్స్ ఉంటాయి కదా అవి కూడా రిమూవ్ అయిపోతాయి, చాలా షైనీగా ఉంటుందండి ఫేస్. చూడండి ఎంత గ్లో వచ్చిందో, మీరే చూస్తున్నారు కదా, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా యూజ్ చేయాలనుకుంటే వీక్లీ ఒక 3 times రెగ్యులర్గా యూజ్ చేసినట్లయితే ఈ రిజల్ట్ అనేది మీకు తప్పకుండా తెలిసిపోతుంది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కామెంట్లో చెప్పేసేయండి, ఎలా ఉంది అనే విషయాన్ని. అలా మీ అభిప్రాయం నాకు చెప్తేనే కదా నేను ఇంకా ఎలా చేయాలనేది నాకు తెలుస్తుంది. ఓకేనా, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.